Hello, Namaste. Welcome to our channel. This is Priya. Ippudu manto paatu Sneha garu unnaru. Tanto manam okasari maatladadam. Tanu oka social worker and Instagram famous and tanu oka trans woman. Asal trans life ela start ayindi okasari manam adigi telusukundam. Hello andi, Namaste. Namaste andi. Ela unnaru? I'm full happy and I'm fine. Okay. అసలు మీ ట్రాన్స్ లైఫ్ ఎలా స్టార్ట్ అయిందంటారు? ట్రాన్స్ లైఫ్ అనేది ఇది నా పుట్టుక నుంచి నేను ఒక అబ్బాయిలా ఉన్నప్పుడు నా జీన్స్ ప్రభావం, నేను ఉండే విధానము అన్నీ అమ్మాయిల పనులు చేస్తూ అలా ఉండేదండి చిన్నప్పటి నేను. అలా చేస్తున్న క్రమంలో మా ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చకపోయింది నా పనులు. అంటే నేను ఒక అబ్బాయిలా ఉన్నప్పుడు నాకు తెలియదు నేను ఒక అమ్మాయిని, ట్రాన్స్ అమ్మాయి నాకు తెలియదు అప్పుడు. నాకు నేను అమ్మాయిల పనులు చేయడము అవి చేయడం చేయడం అదన్నా నన్ను మా ఫ్యామిలీ మెంబర్స్ తిట్టడము కొట్టడము అలాంటివి జరిగేది. ఆ తర్వాత నాకు 10th సిరీస్కి వచ్చేసరికి నాకు అనిపించింది నేను ఒక అబ్బాయిని కాదు నేను ఒక ట్రాన్స్జెండర్ని అని చెప్పి నాకు మనసుకు అనిపించింది. అమ్మాయిని అనిపించింది, నేను ట్రాన్స్జెండర్ అని పేరు అప్పుడు నేను పెట్టుకోలేదు అసలు. యాక్చువల్లీ నేను ఒక అమ్మాయిని, ఎందుకంటే అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయిని రెడీ కావాలని చెప్పి అనిపించేది నాకు, అమ్మాయిలతో ఉండాలని చెప్పేసి అనిపించేది నాకు, అలా అనిపించేది నాకు. అలా నాకు స్కూల్లో అవమానాలు, దాంట్లో అవమానం, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అవమానాలు, బయట చుట్టుపక్కల వాళ్ళని ధిక్కరించడము, చాలా చాలా ఇబ్బందులు పడ్డాను అప్పుడు నేను. ఆ తర్వాత నా కమ్యూనిటీ మెంబర్స్ మా లైల గురు గారు అని నాకు ఒక ప్లేస్ లో కలవడం జరిగింది. అప్పుడు తనకు వెళ్ళి నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాను, గట్టిగా పట్టుకొని తను ఏడ్చేసాను ఫస్ట్. అంటే అప్పటి వరకు ఈ యొక్క నేను ఒక్కదాన్ని మాత్రమే ఉన్నాను కావచ్చు అనుకున్నాను. అంటే మా లాంటి వాళ్ళని చూసిన తర్వాత నాకు అనిపించింది నేను కాదు, ఇంకా మా లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అని చెప్పి నాకు అప్పుడు నమ్మకం వచ్చింది. అప్పుడు నాకు అప్పుడు తనకు చెప్పాను, మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు, అందరు ఇలా నన్ను తిడుతున్నారు, ఇట్లా చదువుకున్న చోటు కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతుంది నాకు అని చెప్పినప్పుడు, ఇలాంటివి మనకు కామన్ మనకు, ఎందుకంటే మనపై మనం అంటే చిన్న చిన్న చూపు అట్లా చూస్తారు మన అలా అని చెప్పేసి అని తను మాకు చెప్పడము. ఆ తర్వాత నాకు భరోసా కల్పించారు నాకు, అండ్ నువ్వు బాగా చదువుకోని అప్పుడు నేను చెప్పాను. అప్పుడు నేను చదువుకోలేకపోతున్నాను ఎందుకంటే టీచర్స్ హేళన చేస్తూ ఉంటారు. ఏంటి అంటే నువ్వు అమ్మాయిలతో మాట్లాడకూడదు, అమ్మాయిలతో కూర్చొని ఎగ్జామ్స్ రాయకూడదు, అమ్మాయిలతో కూర్చొని ఎక్కువ పని చేయకూడదు, ఏ చేయదు. ఎక్కువ నేను అమ్మాయిలతో ఉండేదాన్ని, అంటే నా ఫీలింగ్స్, నా జీన్స్ అంతా కూడా అమ్మాయిలా ఉండడం, నా ఫీలింగ్స్ అని అమ్మాయిలా ఉండడం అనేది ఎక్కువ నేను చూసిన అమ్మాయిని చూసినప్పుడల్లా అలా హెయిర్ గట్టిగా బాగా పెంచుకోవాలి, తర్వాత వాళ్ళని నడవాలి, వాళ్ళు ఎలా మాట్లాడాలి, నేను అలాగే ఉంటాను కదా నేను అలాగే ఫీల్ అయిపోయేదాన్ని. ఎక్కువ వాళ్ళతో గేమ్స్ ఆడుకుంటుందని అలా ఉన్నప్పుడు టీచర్స్ కూడా కోపం చేసేవాళ్ళు, అబ్బాయిలందరూ ఎక్కిరించేవాళ్ళు. నన్ను చూడగానే నేను స్కూల్లోకి ఎంటర్ అయ్యే ముందు నన్ను ఎక్కిరించేవాళ్ళు, చెక్కగాడు వస్తున్నాడు, 0.5 గాడు వస్తున్నాడు, గ్రూప్స్ ఏం కూర్చొని నవ్వడము ఎక్కిరించడము, మానసికంగా చాలా చాలా ఫీల్ అయిపోయేదాన్ని. నేను 8th స్టాండింగ్, 9th స్టాండింగ్ క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని. ఎప్పుడైతే నాకు ఈ అవమానాలు ఎదురైపోయినాయో వెనక పడిపోయాను. నాకు ఇప్పుడు అర్థమైంది సగం రీజన్, మేము అంటే చదువుకున్న చోట ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు ఇవి ఎగ్జాంపుల్. నేను అక్కడ నుంచి అనుభవించి పడ్డాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఆ తర్వాత మా కమ్యూనిటీ మెంబర్స్ ఇవన్నీ చెప్పడం తర్వాత నేను 10th అయిపోయిన తర్వాత నేను ట్రాన్స్గా మా వాళ్ళతో మాట్లాడి ఫస్ట్ నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు వాళ్ళు, చెప్పాను. ఆ తర్వాత ఇంట్లో చెప్పకుండా చేయకుండా పారిపోయి వచ్చాను. ఓకే, మరి మీరు ఇలా ఇంట్లో వర్క్స్ చేస్తున్నప్పుడు మీ మమ్మీ పప్ప ఎవరు చూసి మిమ్మల్ని ఎప్పుడు చూసి గుర్తుపట్టలేదా? అమ్మ గుర్తుపట్టేది, అమ్మ ప్రేమగా చెప్పేది అలాంటి పనులు చేయకూడదు, అలా చేయకూడదు నాన్న అని చెప్పేసి అమ్మ చెప్పేది. చెల్లి కూడా చెప్పేది అలాంటి పనులు చేయకూడదు. చెల్లి ఎక్కువ ప్రేమగా ఉండదు అతను, మా చెల్లి. మా నాన్న తిట్టేవాడు, కొట్టేవాడు. మా నాన్నకు వచ్చి అందరు చెప్పేవాళ్ళు కదా, అంటే మీ అబ్బాయి ఎందుకు అబ్బాయిలాగా పని చేయట్లేదు, ఇట్లా అమ్మాయిల పనులు చేస్తుంది చెప్పడం వలన తిట్టడం కొంచెం జరిగింది అండి అట్లా. ఓకే, మీకు ఈ హార్మోన్స్ చేంజ్ ఉండడం వల్లనే మీకు ఈ ఫీలింగ్స్ వస్తాయా, లేకపోతే చాలా మంది ఈజీ మనీ కోసం కూడా ఈ ట్రాన్స్జెండర్ కి మారే అవకాశాలు కూడా ఉన్నాయి కదా? నేను ఒక మాట చెప్తాను మీకు, నేను డబ్బు కోసం ఎవరు ఇలా మారరు, తప్పుడు సమాచారం అదంతా కూడా. ఎందుకంటే డబ్బు కోసం మారితే చాలా మందికి డబ్బు అవసరం. ఈ సొసైటీలో ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం. ఈ విధంగా వస్తుందంటే ఒక చీర కట్టుకోమంటే ఎవరు కట్టుకోరు అంత ఈజీగా. అర్థం చేసుకోండి, మీరు ఇందాక ఈజీ మనీకి అలవాటు ఉన్న వాళ్ళు ఇలా తయారైతే అదంతా తప్పు సమాచారం. మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ తప్పు సమాచారం ఇది. అంటే పుట్టుక నుంచి హావభావాలు, హార్మోన్ జీన్స్ ప్రభావం వల్ల ఇలా అవుతారు, కానీ డబ్బు కోసమని అలాంటి వాటి కోసమని కాదు. అట్లాంటి డబ్బు ఉన్న వాళ్ళు కూడా దీంట్లో ఇలా మారుతారు. మరి వాళ్ళు మరి ఇప్పుడు డబ్బున్న వాళ్ళు కూడా ఇలా మారుతారు కదా, తెలియక డబ్బు కోసం. అదే అంటే
నాకు అర్థమైంది తెలియదు అని చెప్పేసి అని, బట్ డబ్బుల కోసం ఎవరు ఇలా మారరు అన్నది తప్పుడు సమాచారం. అదంతా కూడా నాకు తెలిసి ఒక ట్రాన్స్జెండర్స్ వచ్చేసి ఒక పుట్టక నుంచి అమ్మాయిలా హావభావాలు కలిగి ఉంటుంది కాబట్టి తన సరైన ఒక ఏజ్ వచ్చిన తర్వాత నా మైండ్ మెచ్యూర్ దశలోకి వచ్చినప్పుడు తనకు అనిపిస్తుంది నేను ఒక అబ్బాయిని కాదు నేను ఒక ట్రాన్స్జెండర్ని అని చెప్పి తన ఒక ట్రాన్స్ మహిళని తనకు అనిపిస్తుంది అప్పుడు అప్పుడు అమ్మాయిలా మారిపోవాలని చెప్పేసి అని అప్పుడు చేంజెస్ తీసుకోవడం చేస్తుంది. తప్ప డబ్బు కోసం ఎవరు చేంజ్ చేసుకోరు అట్లా. ఇప్పుడు డబ్బు సంపాదించుకుంటాము, లక్షలు లక్షలు సంపాదించుకుంటాను, ఇప్పుడు నాకు పోయిన అవయవాలు రమ్మంటే వచ్చేస్తాయా ఆ డబ్బు ఖర్చు పెట్టి? రావు రావు కదా అవి. అదంతా తప్పుడు సమాచారం అదంతా కూడా. అండ్ ఇంకోటి, మరి మీ ఫ్యామిలీకి తెలిసినప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీ ఫ్యామిలీతో? ఒక నేను ఒక ట్రాన్స్జెండర్గా నేను మారుతున్నా అని చెప్పేసి అన్నప్పుడు ఎవరు ఈ కుటుంబ సభ్యుడు ఒప్పుకోరు, ఎవ్వరూ ఒప్పుకోరు. ఇక్కడ ఇంతవరకు ఒక ఏ ఒక్క ఫ్యామిలీ అయినా ఒప్పుకున్న ఫ్యామిలీ నాకు చూపించండి, ఎవరు ఒప్పుకోరు కూడా, అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే ఒక కొడుకు పుట్టగానే ఆ ఇల్లు పండగల వాతావరణం నెలకొంటుంది. అదే కొడుకు ఒక ట్రాన్స్ గా తనకున్న అవయవాలు తీసేసుకుంటుంది అంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారండి? ఇప్పుడు అబ్బాయిలో ఉన్నా పర్లేదు కానీ ఇలా మాత్రం మారకూడదు అంటారు. అంతే, అబ్బాయిలో మాతో ఉండు దెన్ మా అక్కడ అబ్బాయి అమ్మాయిల టీజీగా మాత్రం మారద్దు అంటారు అని ఇంతవరకు ఎవరు ఒప్పుకోలేదు. నేను ఫేస్ చేశాను చెప్పకుండా దొంగతనంగా వెళ్ళి సర్జరీ చేసుకున్నాను నేను మా వాళ్ళకి తెలియకుండా. ఓకే, దొంగతనంగా వెళ్ళి సర్జరీ చేసుకున్నాను అంటే నా కమ్యూనిటీ సపోర్ట్ చేసుకున్నాను నేను, అది నా ఇష్టపూర్వకంగా నేను సర్జరీ చేసుకోవడం జరిగింది. కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఒప్పుకోలేదు. తర్వాత సర్జరీ చేసుకున్న తర్వాత నేను మా ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళి ఒప్పించి చెప్పాను వాళ్ళకి, నేను సో అండ్ సో నేను ఇలా పెళ్లి చేసుకుని అమ్మాయి జీవితాన్ని మోసం చేయలేను, నేను ఒక ట్రాన్స్లా ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి అని చెప్పేసి అన్నప్పుడు ఫస్ట్ అమ్మ బాగా ఏడ్చేసింది, నాన్న బాగా పదపదుడు, చెల్లి బాగా బాధపడింది, ఇలా ఉంటే అయిపోయి కదా అబ్బాయిలా ఉంటే అయిపోయి కదా. చూడండి, ప్రతి ఒక్క పేరెంట్స్ అదే చెప్తారు, అబ్బాయిలా ఉంటే అయిపోయేది కదా, మాతో ఇలా ఉన్నా అయిపోయేది కదా అని చెప్పేసి అంటే సర్జరీ చేసుకున్న తర్వాత వాళ్ళు అంటారు ఏంటంటే మీరు పెళ్లి చేసుకోకుండా బాగుండేది, ఇలా ఉంటే అయిపోయేది, ఎందుకు అలా చేసామని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళకు తెలియదు నేను ఒక పూర్తి ఒక అమ్మాయిని, నేను ఇలా ఉండకుండా ఒక నేను ఏదైతే సాధించాలి అనుకుంటానో ఒక ట్రాన్స్ని సాధించాలని చెప్పేసి నా ఫీల్. మేము చాలా మంది అదే కోరుకుంటాం. ఓకే, ఇలా సర్జరీ అయ్యి డైరెక్ట్గా అలా చెప్పేస్తే ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండే అప్పుడు? మా అమ్మ ఒక 2-3 సంవత్సరాలు బాగా ఏడ్చింది, సిక్కైంది కూడా నా కోసం. తను తను ప్రతి తల్లిదండ్రి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మా మీద. మేము ఒక వాస్తవాన్ని చెప్పాలంటే మేము చేసింది ఒక సందర్భంలో వాళ్ళని మోసం చేసినట్టే. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలా ఉండాలని కోరుకుంటారు, కానీ మోసం చేసింది కేవలం అది నేను వాళ్ళని ఏదో బాధ పెట్టాలని కాదు. అక్కడ నేను ఒక ట్రాన్స్గా ఉన్నాను కాబట్టి నేను ఎదుటి వ్యక్తికి మోసం చేయకూడదు. అంటే ఇప్పుడు ఎవరినైతే నాకు పెళ్లి చేస్తామని చూస్తారో ఆ అమ్మాయిని మోసం చేయకూడదు. బట్ నేను ఒక ట్రాన్స్గా ఉన్నాను కాబట్టి నేను అలాగే ఉండాలి, అమ్మాయిలా ఉండాలి, అమ్మాయిలా పనులు చేసుకోవాలి, అమ్మాయిలా జీవనం కొనసాగించాలని చెప్పేసి అని ఇలా అవుతాం. బట్ మా అమ్మ బాగా సఫర్ అయిపోయింది మా ఫ్యామిలీ పర్పస్లో. ఊకే మా అమ్మ బాధపడేది, నువ్వు ఇలా ట్రాన్స్గా మారిన తర్వాత నిన్నెవరు చూసుకుంటారు, రేపు నీ లాస్ట్ దశ ఏంటి, రేపు నీ లైఫ్ ఏంటి, వీడు పెళ్ళి లేదు నీకు, పిల్లలు లేరు నీకు, రేపు మేము చనిపోయింది నిన్ను ఎవరు చూసుకుంటారు నిన్ను అని చెప్పేసి అని వాళ్లకు తెలియదు. ట్రాన్స్ కమ్యూనిటీలో మాకు బాండింగ్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది అని ప్రతి ఫ్యామిలీస్కి అవగాహన ఉండదు. ఇదంతా కూడా తెలియక మా అమ్మ చాలా చాలా సఫర్ అయిపోయింది. మా అమ్మ ప్రతిరోజు రాత్రి బాధపడేది. నేను మా అమ్మని ఎప్పుడైతే నేను సర్జరీ చేసుకున్నానో ఆ తర్వాత మా అమ్మ ప్రేమ నోచుకోవడానికి మధ్యరాత్రి పూట వెళ్ళి చూసుకొని వచ్చారండి, చీకట్లో వెళ్ళి. ఉదయం పూట వెళ్దామంటే చుట్టుపక్కల వాళ్ళు మా పేరెంట్స్ని ఏమంటారు అని చెప్పేసి అండి, మా మేము ఇలా అని తెలిస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ ఇల్లు కూడా కాల్ చేయించిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, అలాంటివి కూడా జరుగుతాయి. అందుకోసమే మధ్యరాత్రి పూట వెళ్ళి అమ్మని కలిసి వచ్చేదాన్ని. మొత్తానికైతే ఎప్పుడైతే ఒక అబ్బాయి నుండి ఒక అమ్మాయిగా మారుతామో ఆ క్షణమే కుటుంబానికి దూరం అయిపోతాం, ఫ్రెండ్స్కి దూరం అయిపోతాం, చుట్టూ ఉన్న సొసైటీ, మా ఫ్యామిలీస్లో జరిగే ఏ ఫంక్షన్స్కి అయినా సరే మేము నోచుకోలేము. పండుగలతో సహా ఏ పండుగలు జరిగినా సరే మాకు మేము మా ఫ్రెండ్స్ జరుపుకోవాలి తప్ప అక్కడికి మాత్రం వెళ్ళం. కానీ చాలా బాధపడతాం. మా ఇంట్లో ఏదైనా ఇప్పుడు శుభకార్యం జరిగినప్పుడు అయ్యో అక్కడ నేను లేనే అని చెప్పేసి చాలా సందర్భాల్లో బాధపడే సందర్భాలు ఉన్నాయి. నేనైతే ఒకదాని రూమ్లోకి వచ్చి బాగా ఏడ్చేసేదాన్ని, దేవుడా ఎందుకు ఇలా చేసావని చెప్పేసి. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా కుటుంబంతో ఉండాలి, వాళ్ళతో ఉండాలి అని చెప్పేసి.
చాలా సందర్భాలలో బాధపడే సందర్భాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు అయితే కూడా రమ్మని చెప్పారు. అంటే ఇప్పుడు మమ్మల్ని చూసి అబ్బాయి వాళ్ళ తరపున ఏమంటారు, వాళ్ళు మళ్ళీ పెళ్లి క్యాన్సిల్ చేస్తారు, అది చేస్తారు ఇచ్చేస్తారు అని చెప్పేసి చాలా ప్రాబ్లమ్స్ అట్లాంటి ఎన్నో అవమానాలు. మీకు విషయం తెలీదు, ట్రాన్స్జెండర్ కుటుంబాలు చనిపోయినప్పుడు, అంటే మా పేరెంట్స్ దాంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మా దాంట్లో చివరి చూపుకుండా వచ్చుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది. మమ్మీ డాడీ చనిపోతే కూడా చివరి చూపుకుని వచ్చుకుని చాలా మంది ఉన్నారండి. అసలు సొసైటీ ఎక్కడ ఉంది, అసలు ఎంత వారికి అవగాహన ఉంది మా పట్ల అని చెప్పేసి అని మాకు నిజంగా ఆ సందర్భంలో చాలా బాధ అనిపిస్తుంది. అని మేమేం తప్పు చేసాము, ఇలా పుట్టడం మా తప్ప, మాలో జీన్స్ ప్రభావం వల్ల హార్మోన్స్ ప్రభావం వల్ల మేము ఇలా మారతాం తప్ప, ఏ ఒక మొగాడికి చీర కట్టుకోమంటే కట్టుకుంటారండి, ఏ ఒక మొగాడు కట్టుకో. ఏ డబ్బులు 1 కోటి రూపాయలు ఇస్తాను అని అంటాడు వాడు, నాకు అవసరం లేదు, నేను ఒక అబ్బాయిలో పుట్టి నా అబ్బాయిలో బతుకుతా అని చెప్పేసి అంటాడు. ఒక ఒక అబ్బాయి ఒక ట్రాన్స్ గా మారుతుందంటే తనలో ఉన్న హావభావాలను అర్థం చేసుకోండి, తన ప్రభావం తన ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకోండి ఫస్ట్. చనిపోతే కూడా చివరి చూపుకుని వచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళం ఉన్నాం. ప్రతి ఒక్కరు అనుకుంటారు హిజ్జాలు హ్యాపీగా బతుకుతారు, ట్రాన్స్జెండర్లు ఫుల్ పార్టీ చేసుకుంటారు, దీమ్ దాంగా బుధూమ్ దాంగా బతుకుతారు, వాళ్ళ వాళ్ళ లైఫ్ ఏంటి అని చెప్పేసి, మేమని అలా బతుకు మీరు అలా బతుకుతారు అని చెప్పేసి అంటారు. ఈ చేతిలో ఇంత డబ్బున్నా సరే ఈ చేతిలో మా సంతోషం ఉండదు, మాకు అన్ని బాధలు ఉంటాయి. మాకు ఏ కుటుంబంలో మాకు ఏ ఫంక్షన్స్ వచ్చినా సరే, ఏ వచ్చినా సరే, గుర్తుకొచ్చినప్పుడు దసరా పండుగ వచ్చినా, దీపావళి పండుగ వచ్చినా, ఏ పండుగ వచ్చినా సరే మేము చాలా బాధపడిపోతాం. ఇంట్లో వారు ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు ఇవన్నీ ఎవరికి తెలియదు, వెళ్ళి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తామని చెప్పేసి అనుకుంటారు. కానీ చీకటి గదుల్లో బతికే మా వెనక ఉన్న బాధలు మాత్రం ఎవరికీ తెలియదు. ఇవే కాదు చాలా ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇంకా. ఓకే, మరి ఇప్పుడు మీ చెల్లికి మ్యారేజ్ అయిందా? కాదు, అంటే మీరు ట్రాన్స్ లైఫ్ వచ్చినా? నేను ట్రాన్స్ గా మారి ఇప్పటికి 15 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఒక 2-3-4 ఇయర్స్ దాకా మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు, దమ్ముచాటగా ప్రేమను నోచుకునేదాన్ని అలా వెళ్ళేదాన్ని. మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, తమ్ముడు మ్యారేజ్ కూడా అయిపోయింది. నేను అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చేస్తున్న సోషల్ వర్క్స్ అవన్నీ చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఒప్పుకొని నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను మీ నన్ను మా ఇంటికి వెళ్ళగలుగుతాను, రాగలుగుతాను, చూసుకోగలుగుతున్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ని. బట్ నా మిగతా ట్రాన్స్ అందరు ఎట్లా, మరి నేనంటే ఇప్పుడు అర్థం చేసుకోగలిగాను, నా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పగలిగాను, నేను వెళ్ళి వస్తున్నాను మా ఇంటికి. మరి మిగతా వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా పేరెంట్స్తో ఉండాలని చెప్పేసి, వాళ్ళ లైఫ్ కూడా అదే ఉంది. బట్ మా తర్వాత నేను మమ్మల్ని ఒప్పుకున్న తర్వాత నేను, మాది చాలా పూర్ ఫ్యామిలీ, మాది మాకు సొంత ఇల్లు కూడా లేకుండే మాది. అప్పుడు నేను బాగా ఇందులో ట్రాన్స్గా మారిన తర్వాత నేను నా జీవనం కొనసాగిస్తూ, మా అప్పుడు మా ఆధారం వచ్చేసి బెగ్గింగ్ తప్ప వేయాలంటే ఆధారం లేకుండే బెగ్గింగ్ చేస్తూ డబ్బులని పోగేసి మా తమ్ముడు సహాయం తీసుకొని, మా తమ్ముడు కొన్ని డబ్బులు ఇంకొన్ని డబ్బులు కట్టుకొని మేము ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది. అప్పుడు అనిపించింది ఇల్లు కొనుక్కున్న తర్వాత నేను మా అమ్మతో ప్రేమగా హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను. ఇల్లు కొన్న 24 రోజులకే మా అమ్మ చనిపోయింది. అయ్యో, నేను చాలా 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 మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాను. చనిపోయినప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు అసలు నేను షాకింగ్లో ఉండిపోయాను అక్కడ. నేను అసలు నిజమని నమ్మలే అసలు, నేను అసలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మా అమ్మతో ఇలా ఉండాలి అలా ఉండాలి, ఎక్కడ తిరగాలి అక్కడ తిరగాలి, ఇప్పుడు మా అమ్మతో సొంత ఇంట్లో నేను వంటలు చేసుకుంటూ మా అమ్మతో ఉంటూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అనుకుంటాను. నేనేం తప్పు చేశానని చెప్పి తల్లి ప్రేమ నోచుకోలేకపోయాను. నాకు ఉంటుంది కదా మా పేరెంట్స్తో ఉండాలని చెప్పేసి అని ఇలా పుట్టడం వల్లే నా కుటుంబ ప్రేమ దూరం అయిపోయింది. నేను ఆ తర్వాత నేను చాలా చాలా సఫర్ అయిపోయాను. 3 నెలల దాకా నేను మా ఇంటికి డిస్టర్బ్ అయిపోయాను. నేను చనిపోదాం అనుకున్నాను యాక్చువల్లీ. తర్వాత నేను మా బంధువుల అబ్బాయిని ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. చిన్నబాబు చిన్నబాబుని బాబాని మా అమ్మనే చూసుకునేది. ఆ తర్వాత అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను అసలు మా చుట్టాలు అందరూ వచ్చారు అక్కడికి. మా చెల్లిని ఓదారుస్తున్నారు, మా తమ్ముని ఓదారుస్తున్నారు, అందరిని ఓదారుస్తున్నారు. పక్కన మాత్రం కనీసం ఊరుకో అని చెప్పే వాళ్ళు కూడా లేరు అక్కడ. ఆ తర్వాత నన్ను ఊరుకోమన్న వాళ్ళు లేకుంటే
కానీ అప్పుడు కొత్తగా ఇల్లు తీసుకున్నాం కదా మేము, మా కమ్యూనిటీ మెంబర్స్ అందరు కూడా మా అమ్మ దహన కార్యక్రమం అందరు అక్కడికి వచ్చేసారు, అందరు గట్టిగా పట్టుకొని బాగా ఇచ్చేసారు. నాకు ఇవ్వరు లేరు, నాకు ఇవ్వలేరు అమ్మ ప్రేమ, అందరందరినీ మేమందరం ఉన్నాం, మాకందరం ఉన్నాం అని చెప్పేసి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా పోతూ మా అందరు మా ఫ్యామిలీ కొంచెం సపోర్ట్ చేయడం అని జరుగుతుంది. బట్ నేను చా 3 నెలల దాకా నేను సఫర్ అయిపోయాను చాలా, ఏం తినకపోవడము, నేను ఎప్పుడు ఏ చీర కట్టుకుంటున్నానో, అసలు ఎలా ఉంటుందనో నేను నాకు అసలు ఏం తెలియదు. నేను అనుకున్నాను నా పని అయిపోయింది అంతే, నేను చనిపోవాల్సింది, నాకు ఏది లేదు అనిపించింది. నేను మా బంధువుల అబ్బాయిని నేను చాదుకుంటున్నా అని చెప్పేసి అందాను కదా, ఆ బాబు కోసమైనా బ్రతకాలి అని చెప్పేసి అని మా వాళ్ళు మా గురువు గారు నాకు కౌన్సిలింగ్ ఇస్తూ నువ్వు మూవ్ ఆన్ కావాలి, ఇలా బాధపడుతూ ఉండద్దు, అమ్మ ఇప్పుడు నీతోనే ఉంటుంది, నువ్వు ఎప్పుడు బాధపడకూడదు అని చెప్పేసి అని నాకు భరోసా ఇచ్చి అలా చేస్తూ ఉండే నేను ట్రాన్స్గా మారింత ఇలా ఉండి మా తమ్ముడి పెళ్లి నేనే చేశాను. ఒక కుటుంబం కనుక ఒక ట్రాన్స్జెండర్ని అర్థం చేసుకొని ఆదరిస్తే ఆ కుటుంబానికి భరోసాగా మేము ఉంటాం. మీరు చూస్తూ ఉన్నారు చాలా మంది పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని బయటకు గెట్టేస్తున్నారు చాలుకోలేక, ఒక పక్క కన్న తల్లి తండ్రి ప్రేమ నోచుకోలేక మేము ఎంత బాధపడుతుంటే అరే ఉన్న వాళ్ళని బయట గెట్టేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి సమాజంలో మనం ఉన్నాం అసలు. అది ఎవరికి అర్థం కాదు, అసలు మేము అసలు చేసిన తప్పేంటో మాకు అర్థం కాదు. మాకు అనిపిస్తుంది ఆ తల్లిదండ్రులు దూరమైనప్పుడు మేము పడే బాధ మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, నాన్న నన్ను అర్థం చేసుకుంటాడు. నేను మా నాన్న పెద్ద మనిషి, మా నాన్న ముసలేనే, నాన్న నేనే చూసుకుంటాను. బాబుని రోజు స్కూల్ పంపించడం అంతా నాన్న చూసుకుంటారు. నేను పొద్దున కూడా బాబుని స్కూల్ పంపించి నా యొక్క జీవనాధారం ఏదైతుంది, ఇప్పుడు మేము షాప్ ఓపెనింగ్స్ కింద వాళ్ళకి వెళ్తూ ఉంటాం కదా, అలా వెళ్ళి వస్తూ ఉంటాను, ఇల్లు చూసుకుంటూ ఉంటాను నేను కూడా. ఓకే. అండ్ మరి మీరు ఒక బాబుని పెంచుకుంటున్నాను అన్నారు, మరి ఆ బాబుని మీ రిలేటివ్స్ మీకు ఇవ్వడానికి సిద్ధపడ్డారా? మరి అంటే మా నేను మా ఎందుకు మాకు నాకు ఇచ్చారంటే చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం ఉండే, అది నాకు ఇవ్వడం జరిగింది. మా వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ మా కుటుంబ సభ్యులు నాకు ఇచ్చారు. నేను ఆ బాబు పెద్దగా ఉండి అన్ని ఆ బాబు బాబులు నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు ఆ బాబు మిమ్మల్ని మమ్మీ అని అమ్మానే పిలుస్తారు. ఒక ట్రాన్స్జెండర్ పిల్లల్ని కనలేదు కానీ అమ్మాయి ప్రేమ మాత్రం పొందగలుగుతుంది, అమ్మాయి పిలిపించుకోగలుగుతుంది, ఆ ప్రేమ మాత్రం నేర్చుకుంది. బాబు చాలా మంచి బాబు, క్లాస్ ఫస్ట్ వస్తాడు, బాగా చదువుకుంటాడు, నన్ను అమ్మాని పిలుస్తాడు. నేను అమ్మాని పిలిచే నేను ఒక ట్రాన్స్ కంపెనీ తర్వాత అమ్మాని పిలుపుకుని ఎంత దూరం అయ్యానో, ఒక ట్రాన్స్ అయిన తర్వాత అమ్మాని పిలిపించుకున్న అదృష్టాన్ని మాత్రం నాకు నా తల్లి కల్పించింది, అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే. ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సర్జరీస్ తర్వాత. మా కొంతమందికి చెప్పాను నేను ఫ్యామిలీ పరంగా ఇంటి పరంగా ఇన్నర్గా మా సర్జరీస్ అయిన తర్వాత కూడా మేము మాకు సర్జరీ యూరిన్ ప్రాబ్లం ఉంటుంది మాకు, అలాంటివన్నీ ఉంటాయి. సర్జరీస్ కూడా మేము దొంగతనంగా వెళ్ళి చేసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి సర్జరీస్ కూడా. దొంగతనంగా వెళ్ళి చేసుకోవాలి సర్జరీస్, లీగల్ ఎక్క లేదు కదా తమిళప్రదేశ్ తమిళనాడులో. అసలు దొంగతనంగా అంటే మీరు ఒక హాస్పిటల్లో చేసుకుంటారా లేదా ఒక రూమ్ లాగా వింటారు ఆటోలో తీసుకెళ్తారని విన్నాము, మరి ఎలా చేసుకుంటారు అసలు ఈ సర్జరీలు? చాలా మంది చెప్తుంటారు నాకు ట్రాన్స్ ఏమని అంటే హాస్పిటల్లో ముంబైలో హాస్పిటల్లో చేస్తారు. నార్మల్గా కొంతమంది చెప్పిన విషయం ఏంటి అంటే నార్మల్గా ఒక రూమ్లో ఒక ఆయన తీసుకెళ్ళి కట్ చేసేస్తాడు అని చెప్పేసి చెప్పారు. మరి మీకు తెలిసి ఉండి సర్జరీలు ఎలా చేస్తారు అసలు? సర్జరీస్ అనేది చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు డాక్టర్లు వాళ్ళు చేస్తున్నారు. వెనుకటి కాలంలో సర్జరీస్ ఎలా చేసేవాళ్ళంటే మా దాంట్లో పెద్దవాళ్ళే, మా దాంట్లో పెద్దవాళ్ళు ఎలా చేశారంటే ముందుగానే మాకు అమ్మవారు పూనకం అమ్మవారు మాపై ఒంటిపై వచ్చేస్తుంది. మేము సర్జరీకి సిద్ధమవుతాం. అప్పుడు సర్జరీకి సిద్ధమైన తర్వాత అమ్మవారికి అన్ని అలంకరణ అమ్మవారికి ఇష్టమైన పండ్లు నైవేద్యం సమర్పించి అమ్మవారి అలంకరణ అన్ని చేసి ఎవరైతే సర్జరీ చేసుకోవాలనుకుందో వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో ఆ అమ్మవారి ముందు కూర్చోబెట్టి అమ్మవారి దీవెన తీసుకొని ఆ తర్వాత మా దాంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ విషయం చూడు గమనించండి, ఒక పక్కన గోధుమ తూపు పెడతారు, ఒక పక్కన సర్జరీకి రెడీ చేస్తారు మా దాంట్లోనే పెద్దవాళ్ళు.
మా దాంట్లో పెద్దవాళ్ళే కట్ చేసేస్తారు. ఓకే, కట్ చేసి వేడి వేడి నూనె తీసుకొచ్చి అక్కడ కొట్టేస్తారు అక్కడ. అప్పుడు మా పోతను అలా ఉండే. ఒకవేళ గనక తనకు ఆ తీసేసిన తర్వాత తన బ్రతికి ఉంటే అమ్మవారిని కొల్చుకునే విధంగా, అమ్మవారి దీవెనలు ఇచ్చే విధంగా, ట్రాన్స్గా బ్రతికే విధంగా తను ఉంటుంది. తన కనుక బ్రతికలేకపోతే ఇక్కడైతే మేము బొంద కూర్చోపెట్టి తీసి పెట్టామో అందులో కూర్చోపెట్టేస్తారు. ఓకే, ఇలా బొంద కూర్చిపెట్టేసి ఇలా చేస్తారన్నమాట. అంటే హాస్పిటల్లో చేయరా ఇవి? ఇవి అప్పట్లో హాస్పిటల్స్ ఎక్కడ వెంకట, అంటే మీకు ఇలానే జరిగిందా? నాకు ఇలా జరగలేదు, నేను సర్జరీ చేసుకున్నాను, నేను హాస్పిటల్ చేసుకున్నాను. నేను అప్పట్లో జరిగేది అప్పట్లో. ఇప్పుడు మీరు అన్నారు కదా ట్రాన్స్ గా మనం సర్జరీ చేసుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా, వాస్తవానికి వెనకటి ఇలా చేసుకునేవాళ్ళు. మనం అందరం అనుకుంటూ ఉంటాం ఇప్పుడే పురాతన నుంచి వస్తున్న ట్రాన్స్జెండర్స్ అందరూ ఉన్నారు, అలా సర్జరీ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మన తమిళనాడులో కొన్ని, ఇప్పుడు మన తెలంగాణ ఏపీలో కానీ తెలంగాణ ఎక్కడో చోట ఉండే ఉంటారు ఒకరైతే ఇలాగే. అంటే వాళ్ళకు కట్ చేసి అక్కడ వేడి వేడి నూనె పోసి ఆ తర్వాత వాళ్ళకి ఎక్కడైతే అది తగ్గిన తర్వాత మా మురుగి మాత అమ్మవారి పూజ చేసి అప్పుడు ఆ అమ్మాయి బయటకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా సర్జరీ అయిపోయిన తర్వాత 40 డేస్ ఏదో మాతాకి పూజ చేస్తారు, అది ఏం పూజ, ఎందుకు చేస్తారు అసలు? ఎవరైతే ట్రాన్స్జెండర్ సర్జరీ చేసుకుంటుందో, సర్జరీ చేసుకున్న తర్వాత 41 రోజు ఒకే గదిలో ఆ అమ్మవారి, అంటే మా మురుగి మాత అమ్మవారి ఆలాపనతో, అమ్మవారి దీవెనలతో ఒకే రూమ్లో ఉంటుంది. కేవలం మా ట్రాన్స్జెండర్స్ ముఖాలు తప్ప ఏ అబ్బాయిల ముఖం చూడము, టీవీ చూడము, ఫోన్లు వాడము, అవి ఏవి చూడము, అమ్మవారి ఆలాపనతోనే ఉంటాం మేము 41 రోజు. మాకు 11వ స్థానం అని ఉంటుంది, 20వ స్థానం అని ఉంటుంది, 30వ స్థానం అని ఉంటుంది, 4 స్నానం అది. తర్వాత 41 డేస్ కి మాకు మురుగి మాత ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారికి పూజ చేస్తాం. ఈ పూజ అనేదంతా కూడా అర్ధరాత్రి కూడా చేస్తాం. అర్ధరాత్రి 1 దాటిన తర్వాత 2 దాటిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, అంటే అమ్మవారికి పండ్లు, పువ్వులు, స్వీట్స్ ఏవైతే అమ్మవారికి ఇష్టమో అవన్నీ అలంకరణ చేసి ఎవరికి సర్జరీ చేసుకున్నారో ఆమెకు 4 స్నానం చేపించేసి గ్రీన్ బట్టలతో అలంకరణ చేసి ఆ అమ్మాయికి కళ్ళు మూసుకొని ఆ అమ్మాయికి గంగ పూజ తీసుకొస్తాం. ఫస్ట్ గంగ పూజ చెరువు దగ్గరికి ఇట్లా కప్పేసి తీసుకొస్తారు, కప్పేసి తీసుకెళ్తాం. తీసుకెళ్లి అక్కడ అమ్మవారి గంగ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి ఈ తతంగమంతా కూడా కళ్ళు మూసుకొని చేస్తుంది ఆ అమ్మాయి, అంటే పక్కన ఉన్న వాళ్ళంతా కళ్ళు తెచ్చుకొని ఉంటారు. ఎవరైతే ఈ పూజ చేస్తారో ఆ అమ్మాయి కళ్ళు మూసుకునే చేయాలి అంతా కూడా, పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు, గగిరిస్తా ఉండి ఇలా చేయాలని చెప్తూ ఉంటారు. గంగా తల్లికి ఆ అమ్మవారికి ఒడి బియ్యము, ఆ పసుపు కుంకుమ అన్ని సమర్పించేసి పాలబెంద ఆ అమ్మవారికి సమర్పించేసి ఆ గంగ తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టి అమ్మవారి కొబ్బరికాయ కొట్టి అప్పుడు కళ్ళు తెరిచి అమ్మవారి ముఖం చూస్తారు. అదే కార్యక్రమంలో అమ్మవారిని చూసి అప్పుడే అదే ఆ నైటే, ఇప్పుడు మా దాంట్లో ఎవరైతే మేము గురువు ఉంటారో, మా దాంట్లో సర్జరీ చేయించిన వాళ్ళు మా గురువు ఉంటారు కదా, ఆ గురువు అనే వాళ్ళు 100,000 తాళిబొట్టు పెడతారు, దాన్నే మేము పెళ్లి అంటాం, హిజ్రా హిజ్రా పెళ్లి అంటాం. దాంట్లో ఎవరైతే పెళ్లి హిజ్రా గురువు ఉంటారో మా గురువు గారు మాకు 100,000 అనేది ఉంటుంది, అది 5 గుండ్లతో చేస్తారు, మా గురువు గారే కడతారు, అది మాకు మెట్టలు కూడా మా గురువు గారే పెడతారు మాకు. మా హిజ్రా దాంట్లో మేము వాళ్ళే పెళ్లి చేసుకుంటాం. అదే రోజు పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మవారి పూజ అంతా చేసేసి ఆ ఉదయం తెల్లారి జామున మళ్ళీ తెల్లారిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి కూతుర్ల అలంకరణ చేసి మా దాంట్లో పెద్దవాళ్ళందరినీ పిలిపించి అక్షింత లేపించి ఆశీర్వాదం ఇప్పిస్తాం. కొంతమంది జల్సాన్ రూపంలో ఫంక్షన్ చేస్తారు, కొంతమంది ఇంట్లోనే చేస్తారు, అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నారు ఇప్పుడు అన్నారు కదా మీ దాంట్లో గురువు ఎందుకు కడతారు? ఆచారం అది, అంటే అది ఇప్పుడున్న ఆచారం కాదు, పురాతన నుంచి వస్తున్న ఆచారం. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది కూడా వెనకటి నుంచి వస్తున్న ఆచారం బాధకరంగానే మేము చేస్తాం, కొత్తగా మేము సృష్టించుకునే ఏం లేదు. కాకపోతే చేయడంలో కొన్ని అలా ఇలా చేస్తారు, అంటే ఒక దగ్గర ఇలా ఒక దగ్గర ఇలా గ్రాండ్ గా చేయడము, సింపుల్ చేయడం అలా చేస్తామేమో, కానీ పద్ధతి మాత్రం ఇది అన్ని రాష్ట్రాలలో ఇది. ఓకే, అన్ని రాష్ట్రాలు ఇదే విధంగా ఉంటుంది. ఓకే, ట్రాన్స్జెండర్ కి హిజ్డాకి మీనింగ్ ఏంటి? హిజ్రా కి ట్రాన్స్జెండర్ కి తేడా ఏంటి అంటే, హిజ్రా వచ్చేసి అదొక వ్యవస్థ, ముందుగా దీని యొక్క వ్యవస్థ. హిజ్రాలు అనే వాళ్ళు గురువుతో ఉంటారు, ఆ తర్వాత కల్చర్ని పాటిస్తారు, సాంప్రదాయపరంగా మేము ఏమేమి చేస్తాం అవన్నీ చూస్తూ ఉంటారు.
తర్వాత గురు చేల మధ్య ఏవైతే తత్సంబాలు, గురు చేల మధ్య ఏవైతే బంధాలు ఉన్నాయో వాటిని పాటిస్తూ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళని హిజ్రాస్ అంటారు. ట్రాన్స్జెండర్ అనేవాళ్ళు కూడా ఇవన్నీ చేస్తారు, బట్ వాళ్ళు ఫ్యామిలీతో ఉండొచ్చు, సింగిల్ గా ఉండొచ్చు, వాళ్ళు పర్సనల్ సర్జరీ చేసుకోవచ్చు, వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు, వాళ్ళు ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. అంటే వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా జాబ్ చేసుకుంటూ, వాళ్ళ వాళ్ళు ట్రాన్స్జెండర్ చెప్పుకోవచ్చు. ట్రాన్స్ కి హిజ్రాస్ తేడా, హిజ్రాస్ అనే వాళ్ళు కల్చర్ ని పాటిస్తూ ఉంటారు, ట్రాన్స్జెండర్ లైఫ్ ఎలా సింగిల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు, మాతో ఉండొచ్చు, అన్ని చేస్తారు. మళ్ళీ ఇంకోటి జోగిని విషయాలు మీకు ఏమైనా తెలుసా? జోగినీస్ అనే వాళ్ళు తెలుసు. జోగినీస్ అనే వాళ్ళు ఎలా అంటే, వాళ్ళు పుట్టక నుంచి అమ్మవారి యొక్క ఆలాపంతో ఉంటారు, అమ్మవారి ఆలాపంతోనే వాళ్ళు పుడతారు. వాళ్ళు పుట్టగానే వాళ్ళకి పుట్టిన తర్వాత వాళ్ళకి కొంచెం 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి అమ్మవారు వస్తుంది. ఆ అమ్మవారి అలాతోనే వాళ్ళు అమ్మవారికి అంకితం చేసేస్తారు వాళ్ళు. అంటే పుట్టగానే గాజులు, అమ్మవారికి ఎలా అయితే గాజులు వేసి అమ్మవారికి నిండు పుణ్యశ్రీగా తయారు చేస్తారు, అలా చేస్తారు అనమాట అట్లా. ఓకే, మళ్ళీ ఇంకొక విషయం వస్తే అప్పట్లో ట్రాన్స్ ఉమెన్స్ కి బాగా రాజులు బాగా ఒక ఒక దేవతలా పూజించేవాళ్ళు. మరి ఇప్పట్లో మీకు ఎందుకు ఇంత వాల్యూ లేదు, అండ్ ఎక్కడ చూసినా మీకు జాబ్స్ దొరకవు, మీరు ఇప్పుడు చేసుకుంటే రెండే రెండు జీవనాధారం, ఒకటి ఏమో బెగ్గింగ్ చేస్తే లేదా సెక్స్ వర్క్స్ చేస్తే, అప్పట్లో ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పట్లో ఎందుకు ఇవ్వట్లేదు ఇలా మీకు? రాజుల కాలం నుండే మా ట్రాన్స్జెండర్స్ మా హిజ్రాలు ఉండేవాళ్ళు. అప్పట్లో రాణులకి మా హిజ్రాలని మన బట్టలుగా పెట్టేవాళ్ళు, అంత నమ్మకం ఉండేది. అప్పట్లో ఏ కార్యక్రమం అయినా సరే మమ్మల్ని పిలిపించి మాతో పూజ చేయించుకుంటారు. అప్పట్లో అప్పటి నుంచి ఆచారం అది. అసలు ఆచారం ఎలా వచ్చిందంటే, శ్రీరాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు, ఇది మీకు తెలుసా? తెలియదు. అంటే లాస్ట్ టైం ఒకరు విన్నాను, బట్ ఇంకా క్లారిటీగా తెలియదు. అసలు ఈ దీనికి మీనింగ్ చెప్పండి, అసలు ఇజ్డాలు ఎందుకు ఇలా ఒక శ్రీరాముడి దగ్గరకి వెళ్తుంటే అందరిని వెళ్ళమన్నారు కానీ మమ్మల్ని వెళ్ళమని లేదు, ఈ స్టోరీ మీకు? ఇది నేను కూడా మా పెద్దవాళ్ళు చెప్తే విన్నాను, వెనకటప్పుడు మనం ఏం కానీ మాకు తెలియదు అది, బట్ మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తే నేను విన్నాను అది. అండ్ వెనక అప్పట్లో శ్రీరాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు శ్రీరాముని సాగనంపడానికి ఊరి ప్రజలంతా తన వెనక వస్తూ ఉంటారంట, అక్కడ అంగరంగా అతని పంపిస్తున్న క్రమంలో ఆడవాళ్ళందరూ మగందరూ వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా ఉంటారు కదా. అయితే శ్రీరాముడు ఏం చెప్తాడు అక్కడ, ఆ వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళండి, ఇక్కడాక వచ్చిన మగందరూ ఇంటికి వెళ్ళండి, తిరిగి వారి యొక్క గురు ఏమైనా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అని శ్రీరాముడు చెప్తాడు అక్కడ. అక్కడ మేము కూడా వెళ్ళాం కదా అక్కడ, కానీ శ్రీరాముడు మాకేం చెప్పలేదు అక్కడ. అంటే ఆడవాళ్ళందరినీ వెళ్ళమన్నాడు, మగవాళ్ళందరినీ వెళ్ళమని చెప్పారు అక్కడ, కానీ అటు ఇటు కానీ మమ్మల్ని మాత్రం ఏం చెప్పలేదు అక్కడ. మళ్ళీ తిరిగి మన ప్రదేశం అయిపోయి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు శ్రీరాముడు ఎక్కడైతే తన అందరినీ పంపించాడు అక్కడే మా ట్రాన్స్జెండర్ అక్కడే ఉంటున్నాను, ఏవైతే హైజ్రా ఉందో అక్కడే ఉంటుంది. అప్పుడు శ్రీరాముడు అక్కడ ఆగి అంటాడు అక్కడ, ఏంటమ్మా నువ్వు ఇక్కడే ఉండిపోయినావేంటి, ఇలా ఉండవేంటి, ఇక్కడే ఉండిపోయావని చెప్పేసి అంటే, అయ్యా శ్రీరామయ్యా, నువ్వు ఆ రోజు వన ప్రదేశంకి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళందరినీ వెళ్ళమని చెప్పావు, మగవాళ్ళందరినీ వెళ్ళమని చెప్పావు, కానీ అటు ఇటుగా నన్ను మాత్రం ఏం చెప్పలేదు కదయ్యా అని చెప్పేసి అంటా. అనగానే శ్రీరాముడు అప్పుడు వెంటనే అదైపోయి ఒక వరాన్ని ఇస్తాడు అక్కడ, ఒక్క మాట మీద నువ్వు ఇక్కడే ఉండిపోయావంటే నువ్వు ఎక్కడ ఏ ఇంట్లో అడుగుపెట్టినా సరే ఆ ఇల్లు అదే ఇల్లు దీపంతో వెలిగిపోయి సంతోషంగా ఉండాలని, నువ్వు ఎక్కడ దీవించినా సరే సుఖ సంతోషాలు ఆ కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పేసి అని నీ చెయ్యి దీవించే చెయ్యిగా, నువ్వు దీవించే ఒక అమ్మాయిగా, ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి అందరూ కూడా దీవించే విధంగా నువ్వు వరాన్ని ఇచ్చే విధంగా నీకు నేను ఇస్తున్నా అని చెప్పేసి ఆ రోజు శ్రీరాముడు ఇచ్చిన ఆ వరాన్ని ఇప్పటికీ మేము అదే దాన్ని పాటిస్తూ ఉన్నాం. అది ఆ రోజు మాకు శ్రీరాముడు ఇచ్చిన వరం, ప్రతి ఒక్క ఇంటిని నేను దీవించే విధంగా నీకు ఆ దీవెని ఇస్తున్నా అని చెప్పేసి ఆ శ్రీరాముడు కల్పించిన వరం అది మాకు. ఓకే, ఇప్పుడు మరి మీరు ఏది దీవించినా అవుతుందా? తప్పకుండా అవుతుంది, నమ్మకం. ఆ చాలా మంది అవును. ఎట్లా అంటే ఇప్పుడు నార్త్ సైడ్ కానీ ఢిల్లీ బాంబే సైడ్ కనుక చూసుకుంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ హిజ్రాని ట్రాన్స్జెండర్ పిలిచి ఎలా చేస్తారంటే, వాళ్ళు అక్కడ కిలంబావు బియ్యము, అంటే వాళ్ళ స్తోమత్ తగ్గట్టు బట్టి కిలంబావు కానీ 2 కేజీల బావు కానీ 5 కేజీల బావు కానీ బియ్యము
కుడుక పోక ఖర్జూర తర్వాత పసుపు కుంకుమ బట్టలు ఆ విధంగా పెట్టి ఆ ఇంటికి స్తోమత తగ్గ డబ్బులు ఇచ్చి పంపిస్తారు మాకు. ఇప్పటికీ మాకు ఆ గౌరవం ఉంది నార్త్ సైడ్. ఇప్పుడు ఇప్పుడే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 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 ఈ మధ్య వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు మరి అప్పట్లో వాళ్ళని అలా చూసేవాళ్ళు, ఇప్పట్లో మీకు ఎందుకు వాల్యూస్ లేకుండా ఉంటున్నాయి, నాకు దీనికి మీనింగ్? అది నిజంగా అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఒక ట్రాన్స్జెండర్ ఎన్ని అవమానాలు ఎదుర్కొంటుంది అనేది. అవగాహన అనేది లేకపోవడం. నార్త్ సైడ్ అలా ఉంది, ఇప్పుడు తెలంగాణ అనిపిస్తుంది ఎందుకు ఇట్లా లేదు అని చెప్పేసానంటే, మా దాంట్లో కొంతమంది ఇలా తప్పులు చేయడం వల్ల అంటే మా వాళ్ళు అందరూ చేస్తని చెప్పి నేను ఒప్పుకోను. ఇక్కడ ఇక్కడ ఏమైపోయిందంటే వెనకట ఊర్లలో కథలు చెప్పేవాళ్ళు, ఒగ్గు కథలు ఊర్లో కథలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఏదన్నా చనిపోయినప్పుడు వెళ్ళి అక్కడ పాటలు పాడి డాన్స్ చేయడం, ఆ తర్వాత అలాంటి ప్రోగ్రామ్స్ వెళ్ళి పాటలు పాడుతూ చేసేవాళ్ళు లేడీ గెటప్ చేసుకుని కొంతమంది. ఇప్పుడు వాళ్ళకు వచ్చేసి వాళ్ళకు జీవనాధారం ఏం లేదు, ఇప్పుడు టెక్నాలజీ మొత్తం చేంజ్ అయిపోయింది. వాళ్ళు అబ్బాయిలనే ఉంటారు, వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి, వాళ్ళని బహిరూపులు అంటారు. వాళ్ళు ఇప్పుడు సిగ్నల్స్ దగ్గరకు వచ్చేసి తర్వాత షాపులు ఓపెనింగ్కి వచ్చేసి గృహ ప్రవేశాలకు వెళ్ళేసి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ కట్టు బొట్టు వాళ్ళ విధానం అంతా అబ్బాయిలానే ఉంటుంది, వాళ్ళ మార్తీరు మొత్తం కూడా అబ్బాయిలానే ఉంటుంది. గట్టిగా అలగడము, గట్టిగా ర్యాష్ చేయడము, అలా చేయడం వల్ల వాళ్ళు చేసే వాటి వల్ల మా మీద పడుతుంది, మేమందరం ఇలాగే ఉంటామని చెప్పేసి అట్లా అని చెప్పి హిజ్రాలందరూ కూడా ఇలా మంచి వాళ్ళని చెప్పి నేను ఒప్పుకోను. ఎక్కడో కొంతమంది మా దాంట్లో గట్టిగా మాదిరి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు, అవి అలాంటి వాళ్ళ వల్ల మా పరువు పోవడము, మాకు అవగాహన లేకపోవడము, అది లేకపోవడం. అది మళ్ళీ ఇంకోటి అది ఇప్పుడు మా పైన అవగాహన అనేది సొసైటీకి లేదు, చాలా వరకు తక్కువ. రాజుల కాలం నుంచి అది ఉందంటే పెద్దవాళ్ళకి మా గురించి తెలుస్తుంది, పెద్దవాళ్ళకి మా గురించి వీళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పగలుగుతారు, కానీ అందరూ ఇలా చెప్పుకోలేరు. పెద్దవాళ్ళు చూడండి, గమనించండి, పెద్ద మనుషులు ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు, ఏ వాళ్ళని పిలవండి, వాళ్ళని వాళ్ళ వాళ్ళని ఒక ఏం మాట్లాడొద్దు, వాళ్ళు దీవెని తీసుకొని పంపించాలి, వాళ్ళ చేతి ఒక రూపాయి తీసుకొని పంపించాలి, మనము వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి పంపించండి అని చెప్తారు. కానీ పెద్దవాళ్ళు అది ఏం కాదు, మీకు ఎందుకు ఇవ్వాలి, రూల్ ఎక్కడ అసలు మీకు అని చెప్పేసి అంటారు. అరే ఒక ఇజ్రాయెల్ యొక్క జీవనాధారమే అది కదా, బతకడానికి షాప్ ఓపెనింగ్స్ కానీ పిల్లలు పుట్టిన కానీ అలా అలా అంటే అలాంటి వాళ్ళ వల్ల మాకు ఇలా అవగాహన లేకపోవడము, అందరూ ఇలా ఉంటారని చెప్పేసి మమ్మల్ని చూసి చీకరించుకోవడము, వివక్షత చేయడం అలాంటివి జరుగుతుంది అండి అట్లా. ఓకే, అండ్ చాలామంది అంటుంటారు అన్నమాట వీళ్ళు